తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిడి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద రామవరం గ్రామ గౌరవ సభ జరిగింది. ఈ సభలో స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి పలువురు పాల్గొన్నారు. అలాగే పట్టపల్లి విజేశి గారు వారిని కూడా వేదికకు రావాల్సి కోరుతున్నాం. అలాగే కన్నవెల్లి ఉన్నాం పట్టపల్లి సీతారామయ్య గారు వారిని కూడా వేదికకు రావాల్సి కోరుతున్నాం. సత్యం సచ్చి గారు వారిని కూడా వేదికకు రావాల్సి కోరుతున్నాం. పొన్నపూడి శ్రీనివాస్ వారిని కూడా వేదికకు రావాల్సి కోరుతున్నాం. आह्वास्पन दी पड़े पड़े अंदर और पैके ना फोन फोटो हाउस जैसे आ रोज आयन की प्रशा का उठा आय आनंद पड़ता मुख्य आयन कंटा आनंद पड़े बिस्कट रही आवड़ की आनंद वस्त అందుకోసం ఏమీ జరిగినా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా అందరూ మక్కువంత ధైర్యంతో ఉన్నారు. ఇదే చొరవ ఇదే ధైర్యం ఇదే పట్టుదల రేపు రాబోయే ఎన్నికల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఇక రామవరం విషయానికి వస్తే మరి 1970 లో మోనారెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ గారు రాజకీయ అరంగేట్రం చేయింది అంటే ఇప్పటికి 52 సంవత్సరాలు పూర్తయింది. 52 సంవత్సరాల రాజకీయ జీవితంలో అటు ఎమ్మెల్యేగా ఉన్నా అంతకు ముందు గ్రామ సర్పంచ్ గా ఉన్నా ఈ గ్రామ అభివృద్ధి కోసం చాలా తీవ్రమైన కృషి చేయడం జరిగింది. ఆ రోజు గ్రామ సర్పంచ్ గా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసి ఈ గ్రామంలో మౌలిక వసతుల్ని కల్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ తరాల మారుతున్న పరిస్థితుల్లో కొన్ని ఒడిదుడుకులు రావడం సహజం. ఇవాళ మీరు వ్యత్యాసం చూడండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గానీ అటు మోనారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేశాం కాంగ్రెస్ హయాంలో కానీ వైఎస్ఆర్ హయాంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేదు. ఈ విద్యలేని మనిషి కాన్నీకి
మట్టిని దించి కాలనీలో ఉన్నటువంటి పాత్ర జనాలకి మట్టిని దించి దక్కబడితే సిమెంట్ రోడ్ అయిపోద్దని చెప్పాడట మన దౌర్భాగ్యం విజయనగరం రాజకీయం చేస్తే ఇదే మన రామవరంకి వచ్చిన దౌర్భాగ్యం ఇలా మాట్లాడతారు మోడాలి గారి కుటుంబం రామవరంకి ఏం చేసిందని మాట్లాడతారు ఇదే సముద్రంకి నేను చెప్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించండి మోడాలి గారు హోమియోపతి నిర్మించింది మోడాలి గారు జత్తారెడ్డి కళ్యాణ మండపం నిర్మించింది మోడాలి గారు రామవరం గ్రామ ప్రజలు నడుచుకుంటూ కుట్టుకునేరు వెళ్తున్న ఆ రోజుల్లో చూసి బాధపడి ఐస్ క్రీమ్ నిర్మించింది మోడాలి గారు కాలనీ పట్టాలు ఇచ్చింది మోడాలి గారు కాలనీకి కరెంటు లైన్ తెచ్చింది మోడాలి గారు దానికి రామకృష్ణారెడ్డి గారు రోడ్లు వేస్తే దానికి పిటిషన్ వేసి ఆ కాంట్రాక్టర్ని ఎంత గీపించుకుంటున్నారో మనందరికీ తెలియదు కాదు ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా కృష్ణారెడ్డి గారు సభాముఖంగా మీరు మెడియాల సందర్భంగా అడుగుతాం పాపం డాక్టర్ గారు పని ఏదనుకున్నాం కానీ 30 ఏళ్ళు సీఎం అన్న ఈ పెద్ద మనిషి 2 సంవత్సరాలుగా రాయలసీమకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే యువకుని తీసుకొచ్చుకున్నాడు ఈయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆ వ్యక్తి నమ్మడమే మానేసే ప్రజలు ఈయనకి రాయలసీమకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు ఆయన మాట్లాడతాడు ఇక్కడ సీరియల్స్ అయినా నమ్ముతారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలు వినలా లేరు జనం అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడుతుంది ఆ వ్యక్తి చెప్తున్నాడు ఆ వ్యక్తి ఇంకోటి అన్నాడు 2024 ప్రచారం బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది ఆ వ్యక్తి చెప్తున్నాను ఎవడ పడితే వాడు వచ్చేసి ఇక్కడ ప్రచారం చేసేంత ఓట్లు వేసేటప్పుడు దీన్ని మీ అడ్డ కాదు బిడ్డ అనపత్తి గడ్డ రామకృష్ణారెడ్డి గారి అక్క అలాగే ఒక విషయం మేము గర్వంగా చెప్పుకోగలం మోడారెడ్డి గారు ఒక పులి ఆ పులి కడుపుని నాడు పులి పుట్టింది ఈ డాక్టర్ గారు చెప్తున్నాను నక్క 4 వాతలు పెట్టుకున్న మంత్రాన పుల్ల అవ్వదు పులి పుల్లే ఇదే పులిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతిని ఎండగడుతున్నాడనే ఉద్దేశంతో ఈ వ్యక్తి మా నాయకుని తీసుకెళ్లి పులి పోండి ఎందుకో తీసారు ఏమైంది ఏమి చేయక మా నాయకుడు గట్టు కూడా పెగలపోయి వైఎస్ఆర్సిపి నాయకుడు అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం కొత్తూరు గడప గడపకే వైఎస్ఆర్సిపి కార్యక్రమం భాగంలో డాక్టర్ 83 నుంచి 89 వరకు మోడారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు అదే విధంగా 1994 నుంచి 2004 వరకు కూడా మోడారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈ 5 సందర్భాల్లోనే మన అనపతి నియోజకవర్గం అభివృద్ధి చెందింది ఎక్కడైనా సరే ఏ గ్రామంలోనైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం మీద చర్చకు వస్తే నేను వస్తాను ఏ గ్రామంలోనైనా సరే అభివృద్ధి జరగలేదు ఈ టైంలో కానీ నిరూపించగలిగితే నేను రాజకీయాలని చూపించుకుంటాను లేకపోతే మీరు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీరు ఏదో అభ్యర్థులు పట్టుకుని ఓటు అడగడానికి ఎందుకు వస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించలేదు ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం మన భావి తరానికి రాబోయే తరానికి ఎంత నష్టం కల్పిస్తున్నామో పచ్చిత పార్టీని అధికారంలో తెచ్చుకుని ఒకసారి ఆలోచించండి ఒక్క ఛాన్స్ అని జగన్ గారికి అవకాశం ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్లారు ఇవాళ ఒక్క విషయమే కాదు ఒక పేదవాడికి అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ క్యాంటీన్ కూలగొట్టి అక్కడ భోజనం పెడతానికి లేదని పోలీసులు కాపలా పెట్టి ఇదే బతుకు అంటే ఒక పేదవాడు భోజనం చేయకూడదా వారికి సౌకర్యాలు కల్పించకూడదా ప్రభుత్వం అలాగే కల్పించడం లేదు ఎవరో దాతల కలగ చేసుకుని వాళ్ళకు ఉన్న సోమతను బట్టి అక్కడ ఏర్పాట్లు చేస్తే ఏ ప్రభుత్వం మీ బాబు గారు చూస్తా ఈ వ్యవస్థ ఎప్పుడు మీకే ఉండిపోతుందా అక్కడ మీరు దొంగంటే మీరు రావాలి ఎక్కడో ఉద్యోగం చేసుకుని పోలీసులు మీద
దౌర్బల్యంగా వాళ్ళ మీద అటుమాసి చెల్లించి పోలీసులు వెళ్లి అక్రమ కేసులు పెట్టించడం మీ మగతనానికి గొప్పతనం కాదు. వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సమస్య ఉంటే పోలీసుల్ని అధికారులు పంపించడం కాదు. ఆ సమస్య కాల మీరు ధైర్యంగా వచ్చి నిలబడి ఇది మీరు చేస్తున్న తప్పు అని ప్రజలకు చెప్పగలిగిన దమ్ము మీకు ఉండాలి. అదే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు మోహన్ రెడ్డి గారు కానీ ఈనాడు రామకృష్ణారెడ్డి గారు కానీ సమస్య ఉన్న దానికి వచ్చి